స్క్రీన్ రికార్డింగ్ స్టార్ట్ చేశాను. సో నౌ ప్రోగ్రెస్ బార్స్ లో మనకు ఎస్క్యూఎల్ ఇంకా కొన్ని మూడు ఉన్నాయి, పిహెచ్పి, పైథాన్ అండ్ ఎస్క్యూఎల్. సో వీటికి కొని మనం ప్రోగ్రెస్ స్టార్ట్ చేసేద్దాం. నెక్స్ట్ మంత్ క్లాస్ నేమ్ పిహెచ్పి. సో పిహెచ్పికి మనం 95% ఇచ్చాం కాబట్టి 95. నెక్స్ట్ ఎస్కేల్, ఎస్కేల్ 75. లాస్ట్ పైన పైథాన్. సో పైథాన్ కి పివై అని ఇస్తాను షార్ట్ కట్, 90%. నెక్స్ట్ ఈ క్లాస్ నేమ్స్ మనం వీటికి యాడ్ చేయాలి ప్రోగ్రెస్ బార్స్. సో ఈ ప్రోగ్రెస్ బార్ డివిజన్ కి రెండు క్లాస్ నేమ్స్ ఉన్నాయి, వన్ ఇస్ ప్రో అండర్ స్కోర్ బార్ అండ్ అనదర్ వన్ ఇస్ నేమ్. సో పర్టికులర్ టెక్నాలజీ యొక్క నేమ్ ని పాస్ చేస్తాం. సో పైథాన్ వంటి పీవర్ సిఎస్ఎస్ కోడ్ ని సేవ్ చేసి ఇక్కడ సేవ్ చేసి మనం పైథాన్ క్లాస్ దీనికి యాడ్ చేసాం కాబట్టి పైథాన్ కి సంబంధించిన ప్రోగ్రెస్ విత్ అనేది వచ్చింది. నెక్స్ట్ సేమ్ మనకు ఎస్కేల్. సో ఎస్కేల్ కి అరేంజ్ అయింది. నెక్స్ట్ పిహెచ్ ఇలా మనం బిఫోర్ సూడో ఎలిమెంట్ యూజ్ చేసుకొని సమ్ యానిమేషన్ సమ్ ఇలాంటి కొన్ని సిఎస్ఎస్ స్టైలింగ్స్ ని యాడ్ చేయాలి. నెక్స్ట్ ఈ యొక్క స్కిల్ డివిజన్ కి టాప్ 10 అండ్ బాటమ్ లోనే 10 ఇస్తాను. లెఫ్ట్ అండ్ రైట్ యాడింగ్ 0 చేస్తాం, ఎందుకంటే ఆల్రెడీ మనకు సమ్ ఈ యొక్క ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి వీటిల్లో మనం యాడింగ్ ఇంక్రీస్ చేయడం వల్ల ఇది సింక్ మనం ఇచ్చిన సిఎస్ఎస్ డిఫాల్ట్ సిఎస్ఎస్ అనేది రిమూవ్ అయిపోతుంది. నేను ఇక్కడ రిమూవ్ చేశాను. ఈ యొక్క రెండ్స్ లో సో 1.5 రెన్స్ లెఫ్ట్ అండ్ రైట్ తీసుకుంటాం.
నెక్స్ట్ నెక్స్ట్ మనం ఇక్కడ క్రియేట్ చేయాల్సింది మై వర్క్స్. మెయిన్ సెక్షన్, ఈ సెక్షన్ లోపల మనకు ఆఫ్టర్ దాట్ స్కిల్స్ స్కిల్స్ ఆర్టికల్ తర్వాత అనదర్ ఆర్టికల్ విత్ నేమ్ డాట్ మై వర్క్స్. సో మై వర్క్స్ లో మనం సమ్ కార్డ్స్ ని సెట్ చేద్దాం. సో కార్డ్స్ ఎలా ఉంటాయి రీజన్ క్రియేట్ చేస్తాం. ఆర్టికల్ ఆర్టికల్ క్లాస్ ని మై వర్క్స్ ఐడి ఐడి విత్ మై వర్క్స్. సో మై వర్క్స్ అన్నది ఆర్టికల్. సో ఈ ఆర్టికల్లో మనము సమ్ కార్డ్స్ ని సెట్ చేద్దాం. సో ఆ కార్డ్స్ ఎలా ఉండాలి అంటే ఇమేజ్ ప్లస్ కంటెంట్, ఇమేజ్ ప్లస్ కంటెంట్, అలాంటి కార్డ్స్ ని సమ్ 3 or more కార్డ్స్ ని అరేంజ్ చేద్దాం. సో లెట్స్ టేక్ ఐఎమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ H1 ట్యాగ్ తీసుకుంటాను. సో ఈ H1 ట్యాగ్ లో మై వర్క్స్ నెక్స్ట్ మై వర్క్స్ ఆఫ్టర్ సమ్ డివిజన్ విత్ ప్రాజెక్ట్స్ యూఆర్ వర్కింగ్. వర్క్స్ వర్క్స్ అనే డివిజన్ లోపల లెట్స్ టేక్ సమ్ కార్డ్స్. సో కార్డ్స్ కి సిఆర్టీ కార్డ్ అని ఇస్తాము. టేక్ సమ్ 3 కార్డ్స్, 3 డివిజన్ కార్డ్స్, అంటే ఇందులో మనకు ఫస్ట్ ఇమేజ్ ఉండాలి. సో టేకింగ్ ఇమేజ్ ట్యాగ్ ఐఎంజి ప్రెసెంట్ నార్మల్ హ్యాష్ అక్కడ సెట్ చేశాను. బికాజ్ నెక్స్ట్ వన్స్ ఒకేసారి మనము ఒక ఇమేజెస్ ని ఇంపోర్ట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ సమ్ డివిజన్ విత్ ద కంటెంట్స్. డివిజన్ తీసుకోవాలి. ఇందులో మనకు కంటెంట్ ఐ మీన్ ఆ యొక్క ప్రాజెక్ట్ కి సంబంధించిన వర్క్ కి సంబంధించిన కంటెంట్, బ్రీఫ్ కంటెంట్ అనేది ఉంటుంది. కార్డ్ క్రియేట్ చేసాం, ఇందులో ఇమేజెస్ ఇంపోర్ట్ చేయాలి. లెట్స్ టేక్ ర్యాండమ్ గా సమ్ ఇమేజెస్ తీసుకున్నాం.
సమ్ ర్యాండమ్ ఇమేజెస్ తీసుకుంటాం, వీటి ప్లేస్ లో మీరు ప్రాజెక్ట్ ఇమేజెస్ సెట్ చేసుకోవాలి. టోటలీ 3 ఇమేజెస్ ని మనం డౌన్లోడ్ చేసుకుంటాం. ఈ 3 ఇమేజెస్ ని వీటిలోకి, ఐ మీన్ ఈ ఫోల్డర్ లోకి మూవ్ చేస్తాం. రిమైనింగ్ 3 ఇమేజెస్ ని సేమ్ ఇదే విధంగా రిప్లేస్ చేస్తాను. మనకు 3 ఇమేజెస్ లోడ్ అయిపోయాయి. నెక్స్ట్ వీటికి టెక్స్ట్ కంటెంట్ లో సమ్ టెక్స్ట్ ని యాడ్ చేయాలి. సో ఈ టెక్స్ట్ లో మనకి ఎలా ఉండాలంటే, ఫస్ట్ ఓన్ H1 ట్యాగ్. సో H1 ట్యాగ్ ఉంటుంది, సో అందులో ఆ H2 తీసుకుంది. H2 ట్యాగ్, ఈ H2 ట్యాగ్ లో టైటిల్, టైటిల్ ఆఫ్ ది ప్రాజెక్ట్. నెక్స్ట్ సమ్ పారాగ్రాఫ్ ట్యాగ్. ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ లో మనం సమ్ కంటెంట్ ని యాడ్ చేస్తాం. సో మన దగ్గర డిఫాల్ట్ సమ్ కంటెంట్ ఉంది కదా, ఈ కంటెంట్ ని ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఈ యొక్క పారాగ్రాఫ్ ట్యాగ్ ను ఈ కంటెంట్ ని ప్లేస్ చేస్తాం. అండ్ కంటెంట్ ఇంత అవసరం లేదు, త్రీ లైన్స్ తీసుకుంటాం. సేమ్ ఈ యొక్క కంటెంట్ లోపల మనం యాడ్ చేసిన హెడింగ్ అండ్ పారాగ్రాఫ్, వాటిని రిమైనింగ్ 3 డివిజన్స్ లో యాడ్ చేస్తాం. మనకి ఇలా అరేంజ్ అయింది టెక్స్ట్ అన్నది. రైట్, నెక్స్ట్ ఇప్పుడు మనం మన యొక్క సిఎస్ఎస్ లోకి మూవ్ అవుతాం. సో ఫస్ట్ ఈ యొక్క ఆర్టికల్ ఐడి తీసుకోవాలి, దట్ ఈస్ మై వర్క్. డిఫాల్ట్ గా మనము రిమైనింగ్ ఆర్టికల్స్ కి ఏవైతే స్టైలింగ్ ఇచ్చామో సేమ్ స్టైలింగ్ దీనికి కూడా అప్లై చేస్తాం. వీటిలో టెక్స్ట్
అకౌంట్ రేట్ 700 మంత్ జస్ట్ రెగ్యులర్ 400 అండ్ ఫాంట్ సైజ్ లెట్స్ టేక్ 5 pixels 10 pixels. అండ్ వీటి యొక్క లెటర్ స్పేసింగ్ ఫైవ్ పిక్సెల్స్ కొంచెం ఎక్కువగా ఉంది. త్రీ పిక్సెల్స్ కొంచెం చూడడానికి బాగుంది. అండ్ రెగ్యులర్ ఫాంట్ సైజ్ కన్నా ఒక 100 ఇంక్రీస్ చేశాను. 400 ఇస్ గుడ్. ఫాంట్ సైజ్ 12 pixels. అండ్ దీనికి సమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేద్దాం. సో బ్యాక్గ్రౌండ్ కలర్ దీనికి F7 F7 మనం ఇచ్చింది. బ్యాక్గ్రౌండ్ కలర్ F7 వచ్చింది. నెక్స్ట్ ఈ ఫాంట్ వెయిట్ ఇవన్నీ ప్రెసెంట్ దీన్ని రిమూవ్ చేసేస్తున్నాను. సో డివిజన్కి ఇవ్వట్లేదు, ఐ మీన్ ఆర్టికల్కి ఇవ్వటం లేదు. మన సపరేట్ H1 ట్యాగ్కి ఒక ప్రాపర్టీస్ని క్లియర్ చేద్దాం. జస్ట్ టేక్ డివిజన్ మై వర్క్స్ H1 ట్యాగ్. సో మై వర్క్ ఉన్న H1 ట్యాగ్కి పిక్సెల్స్ అండ్ ఫాంట్ సైజ్ ఫస్ట్ ఇందులో మనం ఏదైతే ఇచ్చామో స్కిల్స్లో ఇచ్చిన ఫాంట్ విడ్త్ ఫాంట్ సైజ్ అండ్ లెటర్ స్పేసింగ్ సేమ్ వాటిని నేను ఇందులో ఉన్న హెడ్డింగ్తోని పాస్ చేస్తున్నాను. నెక్స్ట్ లెట్స్ మూవ్ టు దిస్ కార్డ్స్ డివిజన్ కంటెంట్ సారీ వర్క్స్. డిస్ప్లే లెట్స్ డిస్ప్లే ఫ్లెక్స్ ఆర్ గ్రిడ్ ఏదైనా యూజ్ చేయొచ్చు. అట్ ప్రెసెంట్ నేను ఫ్లెక్స్ యూజ్ చేస్తాను. డిస్ప్లే ఫ్లెక్స్ అండ్ ఫ్లెక్స్ ర్యామ్ గ్రాఫ్. కార్డ్స్ లో ఫస్ట్ వీటికి హైట్ అండ్ విడ్త్ ని సెట్ చేద్దాం.
సో కార్స్ లోపల ఉన్న ఎలిమెంట్స్ అంటే ఇమేజ్ అండ్ డివిజన్, సో కంటెంట్ డివిజన్, ఈ రెండే చైల్డ్ ఎలిమెంట్స్. సో దిస్ కాల్డ్ డివిజన్. ఈ యొక్క కార్డ్స్ కి ఫస్ట్ విడ్త్ లెంగ్త్ మనకు డిస్ప్లే గ్రిడ్ బేస్ అనేది బాగా దొరకపోతుంది. గ్రిడ్ గ్రిడ్ టెంప్లేట్ కాలమ్ ఈ కాలమ్స్ తీసుకున్నాం, దట్ ఈస్ వన్ ఎఫార్ వన్ ఎఫార్ వీటిని యూజ్ చేయడం వల్ల అన్ని ఈక్వల్ కాలమ్స్ లోకి సెట్ అరేంజ్ అవుతాయి. సో లైక్ దిస్ దిస్ అరేంజ్ అయ్యి ఆల్ ఆల్ కాల్స్. నెక్స్ట్ టాప్ మార్జిన్ మార్జిన్ ఆఫ్ ద స్టేట్ 10 వైరస్. నెక్స్ట్ డిస్ప్లే గ్రిడ్ ఫైరింగ్స్ ఓకే. తర్వాత ఈ కంటెంట్ ని ఐ మీన్ ఇమేజెస్ యొక్క విడ్త్ ని అన్ని ఈక్వల్ విడ్త్ లో ఉండేలాగా సెట్ చేయాలి. ఇమేజెస్ లోపలన ఆర్ట్స్ లోపలన ఇమేజ్ విడ్త్ ఫోర్ 400 పిక్సెల్స్. కొంచెం డిక్రీస్ చేస్తాను, లైక్ 350 పిక్సెల్స్ విత్ 350 పిక్సెల్స్. ఇంకా హైట్ అన్నది మిస్ మ్యాచ్ లేదు, ఈ హైట్ ని సెట్ చేయండి. సో యాస్పెక్ట్ రేషియో సమ్విత్. సో అన్ని ఇప్పుడు ఈక్వల్ విత్ అండ్ ఈక్వల్ హైట్ సెట్ అయిపోయింది. నెక్స్ట్ టెక్స్ట్ పార్ట్ ని చూద్దాం.